అందరికీ వందనాలు. నేను వైజాగ్ టిఎస్ఎన్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. ఓఫిరయ్య గారిని మేము మా ఆత్మీయ గురువుగా అంగీకరిస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా మేము అయ్య గారిని మా ఆత్మీయ గురువుగా మేము చెప్పుకుంటూ ఎంతో సంతోషిస్తున్నాము. అలాంటి అయ్య గారిని ఈనాడు అనేక మంది సిలువబట్టు అనేటువంటి ఆ చిన్న మాటని పట్టుకొని ఎంతో రాధాంతం చేస్తున్నారు. ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సిలువ అనేది యేసయ్య మన కోసం కాచినటువంటి సిలువ రక్తాన్ని సూచిస్తుంది. అలాంటి సిలువను మనం ఎక్కడైనా చూస్తే చాలా గౌరవిస్తాం. సిలువ చెరువు సిలువ గుర్తు కనబడగానే మనం ఎక్కడైనా చక్కగా దాన్ని యేసయ్య అనేటువంటిది మైండ్లోకి వచ్చేస్తుంది. అలాంటిది మరి మన నొసటి మీద ఎవరైనా సిలువ గుర్తు చూసారనుకోండి, మనం అలాంటప్పుడు ఎలాగ ఆలోచిస్తాము? దాన్ని ఏమైనా తప్పుగా తీసుకుంటామా? వీళ్ళు హిందువులు, వీళ్ళు ఎట్లాంటి అని ఆ మాటే రాదు. ఎందుకంటే సిలువ గుర్తు అంటే యేసయ్య వెంటనే గుర్తొస్తారు. ఎవరు నోటి తెరిచి కూడా ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే మామూలుగా సువార్త చెప్పాలంటే మనం ఏదైనా నోరు తెరిచి యేసయ్య మన కోసం, మన పాపాల కోసం సిలువలో మరణించారు, మన మళ్ళీ తిరిగి లేచారు అని మనం మొత్తం చెప్పాల్సి ఉంటుంది. కానీ మనకు అలాంటివి చెప్పే అవకాశం లేనప్పుడు కూడా మనం నుదుటి మీద సిలువ గుర్తు వేసుకుని వెళ్తూ ఉంటే అది చూసిన వెంటనే ఎదుటి వారికి ఏం కనిపిస్తుంది అంటే వీళ్ళు దేవుని బిడ్డలు, యేసయ్య వీళ్ళని రక్షణలోనికి నడిపించాడు. ఓపిరేగా చెప్పిన ఈ చిన్న విషయాన్ని రాధాంతం చేసి అదేదో తప్పు చేసేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని ప్రతి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎందుకు ఇది ఇలాంటి పరిస్థితి వస్తుందో తెలియడం లేదు. అది చాలా హిందువులకి బొట్ట అనేది చాలా ప్రాముఖ్యం. కేవలము క్రైస్తవులే దీన్ని అపోజ్ చేస్తూ ఈ తప్పు 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 అంటూ ఎన్ని అన్నా అయ్యగారు ఏమీ కదలలేదు, కదలరు. మేమందరం కూడా అయ్యగారు సపోర్ట్ చేస్తున్నాము. ఇలాంటి వాటికి మీకు సమయం ఉంది. కానీ దేవుని సువార్త చెప్పి నలుగురికి దేవుడే యేసయ్య యేసయ్య గురించి చెప్పి అలాంటి పని చేయడం లేదు. ఇలాంటివి సిలువ పుట్టింది, సిలువుని గుర్తుంది తప్పు చేసి ఇలాంటి పాటించడం వలన వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళకు ఒరిగేటటువంటి ఏమీ లేదు. కాబట్టి జాగ్రత్తగా భయం కలిగి దేవుడే ఎంత గొప్ప దేవుడో, యేసయ్యని మనం నమ్మాము, ఆ బొట్టుని సిలువ బొట్టుని ఏమాత్రం అపోజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ